చరిత్రలో ఈ రోజు జూన్ 5 గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరంలో 156వ రోజు లీప్ సంవత్సరంలో 157వ రోజు సంవత్సరాంతమునకు ఇంకా 209 రోజులు మిగిలినవి ఇక సంఘటనలను పరిశీలిస్తే 1968 లో అమెరికా సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ పై సిర్హాన్ సిర్హాన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు ఈ సంఘటన లాస్ ఏంజెల్స్ లోని ది అంబాసిడర్ హోటల్ లోని వంటశాలలో జరిగింది 1972 లో స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది 1995 లో బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ను మొదటిసారి సృష్టించారు 2008 లో 3000 మీటర్ల పరుగులో సురేంద్ర సింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డ్ చేదించింది ఇక జననాలను పరిశీలిస్తే 1908 లో రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ నాయకుడు తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు 1934 లో చెన్నుపాటి విద్య భారత పార్లమెంట్ సభ్యురాలు సంఘసేవిక 1941 లో ఆచార్య ఎస్వి రామారావు పిహెచ్డి పరిశోధన పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఇతని పర్యవేక్షణలో 19 పిహెచ్డి పరిశోధనలు 15 ఎంఫిల్ పరిశోధనలు జరిగాయి 1943 లో రాయపాటి సాంబశివరావు భారత పార్లమెంట్ సభ్యుడు 1961 లో రమేష్ కృష్ణ భారత టెన్నిస్ క్రీడాకారుడు 1968 లో మూరెళ్ళ ప్రసాద్ తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు ఇతడు ఎక్కువగా తెలుగు కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు 1976 లో రంభ తెలుగు సినిమా నటి జన్మించారు ఇక మరణాలను పరిశీలిస్తే 1973 లో మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ గురుజీగా ప్రసిద్ధి చెందిన హిందుత్వ నాయకుడు 1996 లో ఆచార్య కుబేరనాథ్ రాయ్ భారతీయ రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 2022 లో మెండు శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్